పల్లెపేరు పూర్తయిపోయింది, పట్టణ పోరుకు సర్వం సిద్ధమైంది. పార్టీలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా పట్టణ పోరులో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం ఆల్రెడీ మొదలుపెట్టింది. అయితే ఇక్కడ ఒక పక్క జనసేన, మరొక పక్క భారతీయ జనతా పార్టీ, ఇంకో పక్క ప్రధాన ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ, ఏ ఒక్కరు కూడా తగ్గట్లేదు. మున్సిపల్ ఎన్నికల్లో తనదైన విజయం చూపించుకోవాలనేది. ఇదే నేపథ్యంలో ఆల్రెడీ విజయడంక మోగించిన వైఎస్ఆర్సీపీ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతే స్థాయిలో విజయాన్ని మూట కట్టుకునే అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు అనేది. అంటే ఎమ్మెల్యేలు మంత్రులే పూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు, వాళ్లే ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఎన్నికల ప్రచారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు పట్టణ పోరుకు సంబంధించి అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారా? ఎందుకంటే 20 నెలల రెఫరెండంగా గతంలో పంచాయతీ ఎన్నికలను చూసిన నేపథ్యంలో పట్టణాల్లో కూడా, ఎందుకంటే పల్లెపోరు వేరు పట్టణపోరు వేరు అనేది మొదటి నుంచి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాన్ని దీన్ని కంపేర్ చేయలేము. పల్లెల్లో విజయం సాధించినంత మాత్రాన పట్టణాల్లో విజయం అనేది అంత సులభతరమా కాదా అనేది. ఎందుకంటే చాలామంది మేధావులు విద్యావంతులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించగలిగే సామర్థ్యులు పట్టణాల్లో ఉంటారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదో ఒక ఊపో ఒక గాలో వర్కౌట్ అవుతుంది అనేది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళింది లేదు. ఆ మధ్యన ఏదో రచ్చబండ కార్యక్రమం మొదలు పెడతారని అనుకున్నారు, అది కూడా పూర్తిగా ఇంకా రాలేదు. ఎన్నికల తర్వాత పూర్తయిపోయిన తర్వాత మార్చి తర్వాత ఆ రచ్చబండ కార్యక్రమం కూడా మొదలవుతుంది అనేది. కానీ ఈ లోపలనే ఈ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రజల ముంగిట, ప్రజల ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారా అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. పాల్గొనాలి అనేది కూడా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆల్రెడీ ఒక వేవ్ క్రియేట్ చేస్తున్నారు. రాబోతున్నాడు అన్న రాబోతున్నాడు అని. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా, లేదంటే మంత్రుల మీదే మళ్ళీ ఆ బాధ్యతని పెడతారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.